బెస్ట్ బ్యూటీ ప్రోడక్ట్స్ అన్ని అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కే యాప్ లో మాత్రమే డిస్క్రిప్షన్లో యాప్ డౌన్లోడ్ చేసుకోండి గురు మిత్రులారా మిత్రులరా భగవద్బంధువులరా ఈ దృశ్య శ్రవణ ఆనందానుభూతి కలిగించే వాహిక ప్రేక్షకులరా మీకు అందరికీ కూడా మళ్ళీ సంక్రాంతి శుభాకాంక్షలు అంటే భోగి తర్వాత వచ్చేది మకర సంక్రమణము ఇక్కడ కూడా సూర్యుణ్ణి ప్రార్థించాలి అంతేకాదు నిన్న ఇవాళ రేపు కూడా భోగి మంటలు వెయ్యాలి భోగి మంటల్లో అంతరార్థం ఏమిటో తెలుసిన సంవత్సరం లోపల మన ఇంటిలో ఉన్న పనులన్నీ పూర్తి చేసుకుని ఇక పనికి వినియోగించబడని పదార్థములు అలాంటి సామాన్లు అన్నీ కూడా దాంట్లో వెయ్యాలి ఎంచేతంటే అగ్నిదేవుడు అలాంటివన్నీ తీసుకుని అలాంటివి మంచి పది రెట్లు మనకి ఇచ్చే రోజు ఇది అంతేకాదు ఒక చిన్న మాట చెప్పి ముందుకు వెళదాం ఏమిటో తెలుసిన మీ ఇళ్లలో తాతగారులు బామ్మలు వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళని అడగండి వాళ్ళ పాత రోజుల్లో గుడ్డలు చిరిగిపోతే బయటపడేసేవారు కాదు స్టీల్ సామాన్లు గేసేవారు కాదు చిరిగిపోయిన బట్టల్ని నేల తుడిచేందుకు దానికి ఉపయోగించేవారు ఇంకా చిరిగిపోయిందనుకోండి చిన్న చిన్న సీసాల్లో వేసి ఇలాయి బుడ్డీలని కీర్తనాలతో విరిగించేవారు ఇంకా పోయిందనుకోండి అన్నీ మూట కట్టి అటక మీద పెట్టి భోగి పండగ నాడు సంక్రాంతి నాడు భోగి వంటల్లో వేసేవారు దేనికోసం తెలుసా ఒక వస్త్రం మీద ఎంతమంది దేవతలు ఉంటారు తెలుసా మీకు మొదటగా అగ్నిదేవుడు ఉంటాడు దారపు కండే చూడతాం కదా అందుకని చెప్పి అక్కడ అగ్ని ఈ దారం తడిపి ఆరబెడతారే అక్కడ అది వాయుదేవుడికి చాలా ఇష్టం దారం గట్టిగా ఉందలో చూడడానికి కర్ర పెట్టి కొడతాం అది వనస్పతి ఇష్టం నిలువు దారాలు సూర్యుడు అడ్డదారాలు దేవతలు కర్రతో కొడుతుంటే చిన్న తెగిందనుకోండి చిన్న ముడి వేస్తాం దానికి పితృదేవతలు నాలుగు దారాల మధ్య ఖాళీకి నక్షత్రములు ఈ మొత్తం వస్త్రానికి చంద్రుడది దేవత ఎంతటి గొప్ప సాంప్రదాయమంది అలాంటి సంక్రాంతి పండుగ నాడు సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు అందుకని ఆ సమయంలో ఆయన పేరు బగుడు గొప్పదైన భాగ్యమునిచ్చువాడు వామ మధ్య సవిత ఉష్వో దివే దివే వామం అస్మభ్యం సావీ రయా ధియం వామ భజ శ్యామ తరణి విశ్వదర్శత ఇదొక చక్కటి మంత్రము మనసులో పెట్టుకోండి చదవాల్సిన మంత్రం వేరే చెప్తాం వామం అధ్య సవిత ఓ సూర్య భగవానుడా మాకు క్షేమాన్ని కలిగించవయ్యా దేవ్ దివే దివే వామం ఓ అంతేకాదయోయ్ రోజు పూట ప్రతి ప్రతిరోజు కూడా మాకు క్షేమాన్ని కలిగించు వామం అస్మభ్యం సావీ సవిత సువతి ప్రేరయతి అంచత మాకెప్పుడు ఎప్పుడు మంచి కలిగించవయ్యా ఆ లక్షణం రయ ధియం వామ భజాశ్యామ మేము మాకు మంచి బుద్ధి కలగాలి మంచి డబ్బు ఉండాలి ఇది అందుకనే కొన్ని దేశాల్లో సూర్యుడికే దండం పెడతారు సూర్యుడికి ఆరాధన చేస్తారు అలాంటిది ఉంది ఎక్కడ రోమ్ కంట్రీస్లో ఉంది అది మన దగ్గరించి పట్టుకెళ్ళారు మనం మాత్రం సూర్యుడు మిట్ట వచ్చేదాకా కూడా దుప్పటి ముసిగట్టి నిద్రపోతుంటాం అది లక్షణం మనకున్నది దురదృష్టం అంచేత తరణి విశ్వదర్శత ఆ మహానుభావుడు మన్ని దాటించేవాడు సకల ప్రపంచము చూసేవాడు అంచేత ఇవాళ సూర్యుని సన్నిధిలో ఒక పొంగు వచ్చిన పాలు అక్కడ పెట్టి సూర్యుడికి చూపించండి ఆయన తాగేడు అవి చూస్తాడంతే అప్పుడు తీసుకుని మీరేళ్లల్లో వాడుకోండి అక్కడ చెప్పాల్సిన ఒక మంత్రం చెప్పుకుందాం ఇవాళ ఇంద్ర ఆ బృహస్పతి దక్షిణ యజ్ఞ పురయేతు సోమ దేవసేనాం అవిభంజతీనాం మరుతో ఎంత అగ్రత ఇవాళ మనం చేసే పూజ ఏదైనా సరే ఇష్టదైవానికి కావచ్చు శివునికి కావచ్చు నారాయణునికి కావచ్చు రామునికి కావచ్చు అందరికంటే ముందు సూర్యభగవానుడికి ప్రత్యక్ష నారాయణుడి కదా ఆయన సూర్యమండలంలో రవి మండలములో రంజులు తేజము అంటారు అన్నమాచారుల వారు అలాంటి స్వామికి చేసినప్పుడు ఇంద్ర మన యజ్ఞానికి ఇంద్ర ఆసాం నేత దేవేంద్రుడు ఉన్నాడే ఆయన గానాభజాన అని అనుకోకండి సుమా వర్షాల కనుటికి ఆయనే కారణం మీకు తెలుసున్న కథలు కొన్ని చాలా మంచి కథలు ఉన్నాయి ఆయనవి అంచేత ఇంద్ర ఆసాం నేత ఆయన మా యజ్ఞానికి ముందు నాయకుడు కావాలి బృహస్పతి దక్షిణ యజ్ఞ పురయేతు బృహస్పతి ఉన్నాడే బృహత్ అంటే వాక్పతి బృహద్వైవాక్ తస్యాపతి ఆ బృహస్పతి మాకు మంచి మాటలు పలికించాలి అంతేకాదు దక్షిణ దక్షిణ అంటే అర్థాలు ఉన్నాయి సంభావనగా ఇచ్చే డబ్బులను ఒకటి ఉంది దక్షిణ అంటే నేర్పరితనము అంచేత మా నోటి వెంట వచ్చే వాక్కులకి బృహస్పతి శరీరముతో చేసే పనులకి అధికారి ఎవరు యమధర్మరాజు వీళ్ళిద్దరూ కూడా యజ్ఞ పురయేతు మేం చేస్తున్న యజ్ఞానికి ముందు నడుస్తూ ఎదురుగాక అంతేకాదు సోమ దేవసేనాం అభిమన్జతీనాం మరుతో ఎంతు అగ్రత సోముడు చంద్రుడు కూడా మనకి ప్రేమ కలిగి ఉంటాడు ఆయన కూడా వచ్చి దేవసేనా ముందు నడవాలి ఆయనకి దేవసేన ముందుకి ఎవరు యజ్ఞ రూపంలో ఉన్న అగ్ని అగ్నే సేనానాయకుడు కాబట్టే చూడండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సేనానాయకుడు అగ్ని నుంచి పుట్టాడు రామాయణంలో నీలుడు ఉన్నాడు అగ్ని నుంచే పుట్టాడు భారతంలో దుష్ట జమునుడు ఉన్నాడు అగ్ని నుంచే పుట్టాడు వాళ్ళ పక్కనే అంతే చాలా పెద్ద కథలు ఇవన్నీ కూడా అంచేత అగ్ని ముందు నడవాలి ఎలాగా అభిమంజతీనా మాకు కష్టం కలిగించే వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ కూడా హింసిస్తూ వెళ్ళాలి వీళ్ళందరూ కూడాను మరుతో ఎంత అగ్రత చిట్టవరికి వచ్చిన వాళ్ళు ఎవరండి సప్త మరుత్తులు ఈ మరుత్తులు ఎవరో తెలిసినా రుద్రశబ్దంతో కూడా చెప్తారు అంచేత ఈ మరుత్తులు రుద్రులు ముందు నడవాలి వాళ్ళు ఎలా నడవాలి మాకు ఏ కష్టాలు రానివ్వకుండా ముందు పెడుతుండాలి అంచేత ఒక్క దేవత మాత్రమే ఎక్కడ పడితే అక్కడికి చొచ్చుకొని పోగలదు ఒక అగ్ని మాత్రమే చేతిలో పెట్టుకోగలం మనం ఎలాగండి అగ్ని పులలో అగ్ని ఉందా లేదా జేబులో పెట్టుకుంటున్నాం లేదా అదనమాట అగ్నిదేవుడికి అంచేత వీళ్ళందరూ కూడా మాకు రక్షణ కలిగించాలి అంటూ సంక్రాంతి పండుగ నాడు ఈ ఆరాధన చేయండి ఈ ఒక్కరోజైనా కాస్త పాయసము ఏదో తీపి పదార్థము వండి ఇష్టదైవానికి సమర్పించండి సూర్యుడికి చూపించండి అందరూ కలిసి భుజించండి కూష్మాండదానం చెయ్యండి అంటే గుమ్మిడికాయలు కుష్మ అండము చెడ్డదైన వేడిని కలిగించే ప్రాంతం ఇది అంటే మనం సంసారంలో ఉండి అక్కలేని ఆలోచనలు పెట్టుకుని ఒళ్ళు మనసు రెండు వేడెక్కించుకుంటాం అంతేకాదు కూష్మాండం అన్నది వెగలగొట్టగానే లోపల ఎన్ని గింజలు ఉంటాయండి ఒక్కొక్క గింజ ఒక్కొక్క పాదు కింద పెడుతుంది అంటే పుత్ర సంతానానికి లేదా సంతానము అద్భు అభివృద్ధి చెందడానికి అది గుర్తు అన్నమాట అలాంటిది అంటే దాన్ని దానం చేయండి ఇంద్ర మళ్ళీ ఒక్కసారి ఈ మంత్రాన్ని మళ్ళీ చదివితే నూటెనిమిది సార్లు చదవండి తప్పేం లేదు ఓపిక చేసుకోండి మంచి ఫలితాలు వస్తాయి ఏమిటది కార్యక్రమంలో మంచి నిర్వహణ సామర్థ్యం వస్తుంది ధనప్రాప్తి కలుగుతుంది శత్రుజయం కలుగుతుంది నలభై రోజుల పాటు చేయండి కనీసం ఏమిటది ఇంద్ర ఆసాం నేత బృహస్పతి దక్షిణ యజ్ఞ పుర ఏతు సోమ దేవసేనానాం అభిమన్యతీనా మరుతో ఎంతు అగ్రత అలా వెళ్ళండి అంచేత ఈ దేవతలంతా కూడా వాళ్ళకి ప్రత్యక్షంగా రూపాలు ఏం లేవు మనకి అందరూ కనిపిస్తుంటారు వాళ్ళు మనకి రక్షణ కలిగిస్తారు క్షేమాన్ని కలిగిస్తారు మనకి చక్కటి సంతానము సంతానము కలిగిన తర్వాత వారి అభివృద్ధి వారికి వివాహమైన తర్వాత మళ్ళీ వంశ పరంపర ఇలా కొనసాగుతూ వస్తుంది ఒ ఒక్కసారి మనం శ్రద్ధపట్టి ఈ పని చేశామనుకోండి చెప్తుంది వేదం ఇరవై ఒక్క తరాలు క్షేమం కలుగుతుంది అది విశేషం న్యాయబద్ధంగా వచ్చే సంపద మనం పొందగలము అంటూ ఇంకొకసారి చెప్పుకుందాం మంత్రాన్ని అప్పుడు సెలవు తీసుకుందాం ఇంద్ర ఆసాం నేత బృహస్పతి దక్షిణ యజ్ఞ పుర ఏతు సోమ దేవసేనా అభిభంజతీనా మరుతో అగ్రత మరి శ్రద్ధగా ఆరాధన చేస్తారు కదా కనీసం ఈ సంక్రాంతి మూడు నాలుగు రోజులైనా కానీ సూర్యోదయం కంటే ముందు మెళకు తెచ్చుకోండి స్వామిని సేవించండి సూర్యుడికి నమస్కారం పెట్టండి అయ్యా ఎక్కడెక్కడో వేలకి వేలు ఖర్చు పెట్టి ఎక్కడెక్కడికో వెళ్ళి సూర్య నమస్కారాలు నేర్చుకొచ్చాం అంటుంటారు చాలామంది అవసరం లేదు అక్కడ నేర్చుకోవడం వల్ల ఇక్కడ మామూలు నమస్కారం చేయండి అయ్యా ఆయన మమ్మల్ని తిరస్కరించడు పురస్కరిస్తాడు అంచేత గమనించండి మరి వింటారు కదా విన్నారు కదా ఇది ఈ మంత్రాన్ని శ్రద్ధగా పిల్లల చేత కూడా మూడు సార్లు చదివించండి స్వస్తి